నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు మనం ఏ వస్తువు మీ ఇంట్లో ఉంటే అపార సంపదలు కలుగుతాయో తెలుసుకుందాం. అదే అండి నెమలి. నెమలి పించం ఇంట్లో ఉంటే అపార సంపదలు కలుగుతాయంట. మరి అది ఎలాగో తెలుసుకుందామా? నెమలిని రక్షణకు భద్రతకు చిహ్నంగా పేర్కొంటారు. అతీంద్రియ శక్తుల నుంచి రక్షణ కల్పించడంలో మయూరం సహాయపడుతుంది. అంతేకాదు నెమలి పించం వల్ల ఇంట్లోని ప్రతికూలత శక్తుల నుంచి రక్షణ ఉంటుందని పురాతన రచనల్లో పేర్కొన్నారు. ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నెమలి పించాన్ని గౌరవిస్తారట. దేవతలకు అధిపతి ఇంద్రుడు నెమలి సింహాసనంపైనే ఆసీనుడై ఉంటాడు. కృష్ణుడు తన కిరీటంలోనూ నెమలి పించాన్ని ధరించాడు. దీపావళి రోజున నెమలి పించం మాదిరిగా తయారు చేసిన కాగడాలను ఉపయోగిస్తారు. నెమలి పించాన్ని ఎంతో పవిత్రమైనదిగాను రక్షించేదిగాను ఆసియావ్యాప్తంగా భావిస్తారు. అయితే 20వ శతాబ్దం తొలినాలలో నెమలి పించం ఇంట్లో ఉంటే అరిష్టమని పశ్చిమ దేశాల్లో భావించేవారు. అయితే వివిధ మత గ్రంథాలు మాత్రం నెమలి పించం అదృష్టం, శ్రేయస్సుకు సంకేతమని పేర్కొన్నాయి. గ్రీకు పురాణాల ప్రకారం నెమలికి హోరాతో సంబంధం ఉంది. గ్రీకు దేవత హోరా 100 కళ్ళున్న ఆర్గస్ నుంచి నెమలిని రూపొందించింది. కాబట్టి నెమలి పించం స్వర్గానికి ఖజానా, నక్షత్రాలకు ప్రతీకలుగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం నెమలి లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఈ దేవత అదృష్టం, కరుణ, దయ, సహనాన్ని సూచిస్తుంది. అందుకే ఈ లక్షణాలన్నీ పొందడానికి నెమలి పించాన్ని ఉపయోగిస్తారు. క్రైస్తవంలోని ఆధ్యాత్మిక బోధనల్లోనూ పునరుజ్జీవం, మరణం లేకపోవడం, పునరుద్ధరణ సంబంధానికి నెమలిని చిహ్నంగా సూచిస్తారట. ముస్లిం మతం ప్రకారం అద్భుతమైన అందం నెమలి సొంతం. మసీదులు, రాజ ఉద్యానవనాల్లో ఒక చిహ్నంగా నెమలిని ఉపయోగిస్తారు. మరి ఇన్ని లక్షణాలున్న నెమలిని మన ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని సంపదలో కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.